పిలిచినా పలుకుతావని, తలచినా తరించుతామని, మరిచినా మళ్ళించుతావని, విడిచినా నీవని, మనసార నిను చేర కొలిచెద నిను సాయి. సాయిరాం 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 షిరిడి సాయిరాం సాయిరాం. సాహితీ ప్రేక్షల నమస్కారం. శ్రీ సాయి సాహిత్యంలో రైల్వే స్టేషన్లు అనే అంశంలో మనం అనేక రైల్వే స్టేషన్ల గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ప్రముఖమైన రైల్వే స్టేషన్ ఒకటి ఉందండి, అదేమిటాయి అంటే అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్. ఇది 85 కిలోమీటర్ల దూరంలో ఉందండి. 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మద్ నగర్ రైల్వే స్టేషను. ఇక్కడ చాలా చక్కటి లీల కొద్దిగా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలిసిన విధంగా సాయి సచరిత్ర 50వ అధ్యాయంలో మనకి ఈ కథ ఉన్నది. ఈ కథని మనం చక్కగా చెప్పుకుంటాం, చాలా అవసరమైన విషయం. మనం ఇక 1999 వరకు సాయి అంటే ఎవరికి తెలియదండి, సాయి అంటే ఈ కాకాకి తెలియదు అనమాట, కాకా సాహిబ్ దీక్షిత్కి. ఈయన చిరకాల మిత్రుడు. ఎవరిని కలిశాడు? నానాసాహెబ్ చందోర్కర్ని కలిశాడు. నానాసాహెబ్ చందోర్కర్ని కలిసి ఇట్లా లండన్లో కాలు జారిని పడిన విషయం, ఇవన్నీ తన కష్టసుఖాలని చెప్పుకున్నాడు. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ ఏమన్నాడంటే, నీకు కుంటితనం పూర్తిగా పోవాలుందా, నువ్వు అయితే మా సద్గురు సాయినాథుని బాబాను దర్శించు అని సలహా ఇస్తాడు. దీనికి బాబా గురించి మహిమ గురించి దీక్షకు వివరించాడు. ఎవరు? నానాసాహెబ్ చందోర్కర్ దీక్షిత్కి. సాయిబాబా సత్పురుషుల్లో శ్రేష్ఠుడు అన్న విషయం అర్థమైపోయింది. సాయిబాబా గురించి వినగానే దీక్షిత్ యొక్క అంతరంగం ఆనందంతో నిండిపోయింది. అంతేకాకుండా వెంటనే బాబాని దర్శించుకుంటాను అని చెప్పి అనుకొని, నా కాలు బాగవటం కంటే అంతకంటే ముఖ్యం కాదు, నా మనసులో ఉన్న కుంటితనం పోవాలి, నాకు మోక్షం కావాలి, గురు దర్శనం కావాలి, అంతేకాకుండా నాకు బ్రహ్మజ్ఞానమే పరమసుఖం, అంతకు మించిన సుఖం మరేది లేదు, ముఖ్యంగా నా మనసు మాత్రం నిశ్చలం కావడం లేదు, అంటే మనసు ఏకాగ్రత కావడం లేదు, ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కావడం లేదు, అది మరలా నాకు తెలియకుండానే చపలమైపోతుంది, ఎంతగానో నిగ్రహిస్తున్నాను, అత్యంత జాగృతతో ఉంటున్నానని చాలా బాధపడ్డాన్ని, అది ఏ క్షణంలో జారిపోతుందో తెలియట్లేదు అని చెప్పి దీక్షిత్ బాధపడి, నానా నీ గురువైన బాబాని దర్శించుకుంటానని చెప్పేసి నానాసాహెబ్కి మాట ఇస్తాడు, నానాసాహెబ్ చందోర్కర్కి అని చెప్పి మాట ఇచ్చి ఇక ఆయన వేచి చూస్తూ ఉంటాడనమాట. ఆ సమయంలో విధానసభ ఎన్నికలు జరుగుతుంటాయి. కాకాసాహెబ్ కూడా తన ఎన్నికల ప్రచారంలో నిమగ్నుడయ్యాడు. ఆ ప్రచార సందర్భంలో అహ్మద్ నగర్ చేరాడు. అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ అనేది అక్కడ వచ్చిందండి. అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ చేరాడు. ఆ అహ్మద్ నగర్ అనే చేరిన తర్వాత అక్కడ అహ్మద్ నగర్లో కాకాసాహెబ్ మిరీకర్ అనే ఒక మంచి సాయి భక్తుడు ఉన్నాడు. అతడు దీక్షిత్ యొక్క స్నేహితుడు. వాళ్ళ ఇంట్లోనే దిగటం జరిగింది. ఆ సమయంలోనే అహ్మద్ నగర్లో గుర్రాల ప్రదర్శన జరుగుతుంది. ఆ గుర్రాల ప్రదర్శన చూడటానికి కోపర్గామ్ యొక్క మమల్తాదారు వచ్చాడు. ఎవరు? బాలాసాహెబ్ మిరీకర్ అనే ఆయన వచ్చాడనమాట. కాకాసాహెబ్ మిరీకర్ ఇంట్లోనేమో ఎవరున్నారు? మన కాకాసాహెబ్ దీక్షిత్ ఉన్నాడు. ఇక్కడ బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గామ్ మమల్తాదారు జరుగుతాడు. ఆ దీక్షిత్ ఎన్నికలు పూర్తయిపోయి షిరిడి వెళ్ళాలనుకున్నా, నన్ను షిరిడి ఎవరు తీసుకెళ్తారని చెప్పి ఆయన అడిగాడు. అడిగినప్పుడు దీక్షిత్ ప్రయాణం అయ్యి విషయమై మిరీకర్ని సంప్రదించాడు. ఈ బాలాసాహెబ్ మిరీకరు కాకాసాహెబ్ మిరీకరు కుమారుడు, ఎవరెవరు షిరిడి దీక్షిత్ని తీసుకొని వెళ్ళాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఇక్కడ చక్కటి లీల జరిగింది. అదేంటయ్యా అంటే, చితిలీ నుండి బయలుదేరిన శ్యామకు రైల్లో అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్లో దిగి అత్తగారింటికి వెళ్ళాడు. అత్తగారి బాగోగులు ఆరోగ్య పరిస్థితులు పరిశీలించి అనంతరం భార్యని తోడుగా విడిచిపెట్టి అతను ఒక్కడే షిరిడి బయలుదేరాడు. షిరిడి బయలుదేరగానే ఈ కాకాసాహెబ్ మిరీకర్ వద్ద నుండి కబురు వచ్చింది. వారి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళగానే అక్కడ బస్ చేసి ఉన్న శ్రీమాన్ కాకాసాహెబ్ దీక్షిత్ని కలుసుకున్నాడు. కలుసుకోగానే ఈ మాధవరావు అనే వ్యక్తి, మాధవరావు అంటే శ్యామ వచ్చింది ఎవరు చూశారు? నానాసాహెబ్ ఫాన్స్నే అప్పాసాహెబ్ గాద్రే చూశారు. చూసి ఈయన దీక్షిత్కి విషయం చెప్పి దీక్షిత్ ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఎవరు? మాధవరావుని, అదే శ్యామాన్ని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళగానే ఆయన దీక్షిత్తో పరిచయం చేస్తే దీక్షిత్ తోటి మాధవరావుని ఎప్పుడైతే శ్యామాన్ని పరిచయం చేశారో దీక్షిత్ యొక్క ఆందోళన పోయింది. షిరిడి వెళ్ళటం ఖాయం అనుకున్నాడు. వీరు మరీకర్ ఇంటికి వెళ్ళి దీక్షిత్ని కలిశారు. ఆ పరిచయం
రాత్రి 10 గంటలకి రైల్లో షిరిడీలో వెళ్ళటానికి ఎక్కడి నుంచి బయలుదేరారు? అహ్మద్ నగర్ బయలుదేరారు. ఇక్కడ ఒక చాలా చక్కటి సంఘటన జరిగింది. అక్కడ మిరీకరు ఒక చిత్రపటాన్ని ఉన్న పైన తెరను తొలగించాడు. తొలగిస్తే అది మేఘశ్యామ పూజించిన చిత్రపటం. ఈ మేఘశ్యామ చిత్రపటం అద్దం ఫ్రేమ్ అద్దం పగిలింది. వెంటనే బాగు చేయించి తీసుకొచ్చి బాలాసాహెబ్కు దాన్ని తీసుకొని వచ్చాడు. అది బాగుంది. మిరీకర్ దాన్ని వస్త్రాంతో కప్పి ఇది దీక్షిత్ కోసమే చూస్తుంది కాబోలని చెప్పి ఆ చిత్రపటాన్ని ఏం చేశాడు, మాధవరావుకి అప్పగించాడు. అంటే శ్యామకు అప్పగించాడు. ఈ శ్యామకు అప్పగించిన తర్వాత బాబాతో కలిసి మీరు సుఖంగా వెళ్ళండి అన్నాడు. ఎవరెవరిని? శ్యామానీనును, కాకాసాహెబ్ దీక్షిత్ని. వీరిద్దరూ కలిసి పటాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా ఆ సమయంలోనే దీక్షిత్ ఆ చిత్రపటాన్ని చూశాడు. చూడగానే ఆయన మనస్సు ఎంతో ఆనందం పరవశించిపోయింది. బాబాగారు నేత్రాలు చూడగానే ఆయనకి ముందు వెంటనే మోకరిల్లాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ చిత్రపటానికి. బాబా పటంతో మాధవ శ్యామను దీక్షిత్ షిరిడి బయలుదేరారు రాత్రి 10 గంటలకు. బయలుదేరగానే 2వ తరగతి భోగి దగ్గర రైలు రాగానే విపరీతమైన రద్దు ఉంది. రద్దును చూసి ఇక ప్రయాణం మానుకుందామనే ఒక కృత నిశ్చయానికి వచ్చారు. అదే సమయంలో దీక్షిత్కు ఒక విషయం గుర్తొచ్చింది. తనకు గార్డుతో పరిచయం ఉంది కదా అని చెప్పి వెంటనే ఆ రైలు చివరి వెళ్ళి రైలు పట్టాలను రైలు పెట్టిలో చివరిన గార్డు దగ్గరికి వెళ్ళి తనను పరిచయం చేసుకొని ఇలా ఇలా తెలుసు అని చెప్పగానే అతను వెంటనే అయ్యో మీరు వచ్చారా అని చెప్పేసి మొదటి క్లాసులో తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఎవరెవరిని? శ్యామాని, దీక్షిత్ని చిత్రపటంతో. చూసారా, మరి బాబాగారితో బయలుదేరితే మరి మొదటి క్లాసులో ప్రయాణం ఉండదు కానీ 2వ తరగతిలో ఆయన ఎందుకు ప్రయాణం చేస్తారు? సకల మర్యాదలతోటి ఆ మొదటి క్లాసులో వారు చక్కగా ప్రయాణం చేసి ఎక్కడికి చేరుకుంటారు? కోపర్గాం చేరుకుంటారు. కోపర్గాం చేరుకోగానే అక్కడ ఎవరుంటారు? నానాసాహెబ్ చంద్రవర్కర్ కూడా మొట్టమొదటిసారిగా బాబాని కలవడానికి అక్కడికే వస్తారు. శ్యామ, నానాసాహెబ్ చంద్రవర్కర్ ముగ్గురు కలిసి ఏం చేస్తారు? గోదావరిలో స్నానం చేసి దత్తాత్రేయ స్వామి దర్శనం అనంతరం షిరిడి వెళ్తారు. షిరిడి వెళ్ళగానే బాబాని దర్శనం చేసుకుంటాడు ఈ కాకాసాహెబ్ దీక్షిత్. అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన బాబా చిత్రపటంతో బయలుదేరిన కాకాసాహెబ్ దీక్షిత్ బాబాని దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకోగానే ఆ వెంటనే బాబాగారు ఏమంటారంటే, నేను కూడా నీకోసం ఎదురు చూస్తున్నాను, అందుకే శ్యామాని అహ్మద్ నగర్ పంపాను అంటాడు. అంటే అక్కడ మనం శ్యామ ఎందుకోసం వచ్చాడు? అత్తగారింటో అత్తగారి బాగోగులు చూడటానికి వచ్చి ఆ ఆరోగ్య పరిస్థితులు పరిశీలించి ఎక్కడి నుంచి బయలుదేరాడు? చితలి నుంచి బయలుదేరి రైల్లో శ్యామ అహ్మద్ నగర్ వచ్చాడు. వచ్చేసి భార్యను అక్కడ వదిలేసేసేసి ఈయనొక్కడే మిరీకర్ ఇంటికి రావడం, మిరీకరేమో దీక్షిత్ని పరిచయం చేయడం, ఆయన తీసుకొని రావడం జరిగింది. కానీ బాబాగారే, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, శ్యామాను పంపాను అంటాడు. ఆ మాటలు వినంగానే బాబా దీక్షిత్కి నిశ్చల భక్తి ఏర్పడింది. నిశ్చల భక్తి ఏర్పడి సాయి కృపను పొందాడు. సాయి సేవలోనే పరమపదించాడు. ఆ విధంగా మనకి అహ్మద్ నగర్ రైల్వే స్టేషను కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క సేవాతత్పరత, ఈ 2వ క్లాసులో ప్రయాణం చేయాలనుకుంటే రద్దీగా ఉండటం, దొరక్కపోవడం, బాబా చిత్రపటానికి మొదటి రైల్లో దిగటం, కోపర్గాం రావడం, కోపర్గాంలో నానాసాహెబ్ చంద్రవర్కర్ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండటం, వీళ్ళ ముగ్గురు కలిసి గోదావరి నదిలో స్నానం చేసి దత్తాత్రేయ స్వామి మందిరాన్ని దర్శించి షిరిడీ వెళ్ళటం, షిరిడీ వెళ్ళగానే బాబాగారు నీకోసం ఎదురు చూస్తున్నా అంటాం, ఈయనేమో కాలు కుంటితనం గురించి అనగా మనసులో కుంటితనం పోవాలని బాబాని ప్రార్థించటం, ఇలాంటి సంఘటనలన్నీ మనకి అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్లో మనకి చాలా గుర్తుకు వస్తాయి. స్వస్తి. విడిచినాటినీవని మనసార నిను చేర కొలిచెద నిను సాయి సాయిరాం 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 షిరిడి సాయిరాం సాయిరాం.